శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కుజదోషం పైన ఉన్న అపోహల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా ఈ మధ్యకాలంలో ఎవరికైనా వివాహం ఆలస్యమైనా వివాహం తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినా కారణం ఏదైనా జాతకంలో కుజదోషం ఉంది దానివల్ల ఏ విధంగా జరుగుతుందని ఒకే ఒక్క మొక్కలో తేల్చి చెప్పడం జరుగుతుంది అసలు కుజదోషం అన్నది ఏ విధంగా ఏర్పడుతుంది అది ఏ లగ్నాల వారికి ఏ రాసుల వారికి ఏ నక్షత్రాల వారికి దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది కుజదోషం అందరికీ సమానంగా ఉంటుందా లేదా అన్న విషయాన్ని కొద్దిగా మరి మన అవగాహన కోసం నాకు తెలిసిన విషయాలు చెప్పే ప్రయత్నం చేద్దాం అంటే కుజదోషం అంటే కుజుడు అంటే కుజగ్రహం అన్నది అంగారకుడు అది కుజుడు మన జన్మ లగ్నం నుంచి అంటే మీ దగ్గర జాతక చక్రం ఉంటే ఏఎస్ అని ఉంటుంది అది లగ్నం అక్కడ నుంచి కానీ చంద్రుడు అంటే మూన్ దగ్గర నుంచి కానీ అలాగే శుక్రుడు అంటే మీ జాతక చక్రంలో శుక్రుడు ఉంటే ఆ స్థానం నుంచి కానీ మీకు కుజుడు రెండో స్థానం నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కుజదోషం ఉన్నదని చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే లగ్నం నుంచి ఏర్పడింది ఎక్కువగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత స్థానం చంద్రుడి నుంచి తీసుకోవడం జరుగుతుంటుంది దాని తర్వాత శుక్కుడు నుంచి తీసుకోవడం అనేది చాలా వరకు మర్చిపోవడం జరిగింది బట్ శుక్కుడు నుంచి కూడా రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉంటే కుజదోషం అన్నది ఏర్పడడం జరుగుతుంటుంది ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ఇంచుమించుగా అన్ని జాతకాల్లో కూడా ఏదో ఒక యాంగిల్లో కుజదోషం అన్నది ఏర్పడుతుంది మరి ఆ విధంగా కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్నవాళ్ళే చేసుకున్న వాళ్ళు కదా అన్న సిద్ధాంతం ఒకటి ఉంది కదా ప్రచారంలో దాని కొరకు ఏంటంటే ఒకవేళ అబ్బాయి జాతకంలో కుజుడి నుంచి చంద్రుడి నుంచి లగ్నం నుంచి శుక్ నుంచి చూడటం ఆ ఏ భావంలో ఉన్నారో ఆ అమ్మాయిలా కూడా చూసుకొని దాన్ని బట్టి ఎంత శాతం ఈ కుజదోషం ఉందో ఏర్పడి చూసుకోవచ్చు అసలు వాస్తవంగా చెప్పాలంటే కుజదోషం అన్నది అన్ని లగ్నాల వారికి కుజదోషం అన్నది వర్తించదు అంటే ఏ వర్తించదు అంటే మేష లగ్నానికి కుజదోషం వర్తించదు అంటే ఎందుకు వర్తించదు మేష లగ్నానికే కుజుడు అధిపతి కాబట్టి అటువంటి కుజుడు లగ్నాధిపతి ఎప్పుడు కూడా ఏ భావంలో దానికి అపకారం చేయడు కాబట్టి మేష లగ్నం వారు కుజుదోషం గురించి పెద్దగా పట్టించుకోవాలని పని లేదు అలాగే వృచిక లగ్నం వృచ్చిక లగ్నానికి కూడా కుజుడే అధిపతి అందువల్ల ఉచిక లగ్నానికి కూడా లగ్నాధిపతి ఎప్పుడు అపకారం చేయడు కాబట్టి అది కూడా కుజ లగ్నం ఉర్చిక లగ్నానికి కూడా కుజదోషం అనేది ఉండదు ఇక ధనుష్ లగ్నం ధనుసు లగ్నానికి కుజుడు లగ్నాధిపతి అయినటువంటి గురువుకి కుజుడు మిత్రుడు అవటం వల్ల అలాగే మీన లగ్నం ఈ గురువు వర్గ లగ్నాలు అంటే గురువు ఆధిపత్యంలో ఉన్నటువంటి లగ్నాలు రెండు కూడా మరి కుజునికి మిత్రస్థానాలు కాబట్టి అటువంటి భావాల్లో అటువంటి ఈ రెండు రాశుల వారికి కూడా కుజ దోషం వర్తించదు ఇక సింహరాశి కర్కాటక రాశి సింహరాశి వారికి కుజుడు యోగకారకుడు అందువల్ల వారికి దోషం వర్తించదు కర్కాటక రాశి వారికి కూడా ఇది కుజుడు యోగకారకుడు కాబట్టి ఈ ఆరు లగ్నాల వారికి కూడా దోషం అనేది నైంటీ నైన్ పర్సెంట్ వర్తించడం అనేది ఉండదు అయితే ఆ భావాల్లో ఉన్నప్పుడు కొద్దిపాటి ఇబ్బందులు ఏ గ్రహం ఉన్నా కూడా ఏ పాపగ్రహం రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నా కూడా ఈ వివాహ వ్యవస్థ మీద కొద్దిగా ఈ వివాహ వ్యవస్థ మీద కొద్దిగా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే మరి మరి ఏ లగ్నాల వారికి కుజదోషం ఎక్కువగా వర్తిస్తుందంటే వృషభ లగ్నం మిథున లగ్నం కన్యా లగ్నం తులా లగ్నం మకర కుంభ లగ్నాల వారికి కుజదోషం వర్తించడం జరుగుతుంటుంది సో ఈ విధంగా ఆరు రాసుల వారికి బలంగాను ఆరు రాసుల వారికి అసలు లేకుండాను ఉండడం జరుగుతుంది అయితే కుజదోషం ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అని మనం ఆలోచించినప్పుడు కుజుడు రెండో స్థానంలో ఉన్నప్పుడు అనుకున్నాం కదా రెండో స్థానం అంటే కుటుంబ స్థానం మన స్థానం అంటే మాట్లాడే విధంలో పొలైట్గా మాట్లాడకపోవడం వల్ల ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడడం వల్ల వారిని విమర్శించే విధంగా మాట్లాడడం వల్ల మరి అంటే ఈ రెండో స్థానంలో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఉంటే వారు మాట్లాడే విధంలో కొద్దిగా రూట్గా మాట్లాడడం వల్ల ఆ కుటుంబ సభ్యుల మధ్య భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తుంటాయి కాబట్టి రెండో స్థానంలో ఉంటే ఈ విధంగా ఇబ్బంది ఉంది నాలుగో స్థానం అన్నది సుఖస్థానం అంటే నాలుగో స్థానం అనేది సుఖస్థానం కాబట్టి నాలుగో స్థానంలో ఉంటే ఎప్పుడూ గృహంలో కీచులాడుకోవడం గొడవ పెట్టుకోవడం జరుగుతుండదు ఏడవ స్థానం అనేది భార్యాభర్తల యొక్క అనుబంధ స్థానం అంటే వాళ్ళు కలిసి ఎంతకాలం ఉంటారు అన్నది సప్తమ స్థానం బట్టి చెప్తూ ఉంటుంది సప్తమ స్థానంలో కూజుడు ఉంటే తరచూ ఎడబాట్లు జరుగుతుంటాయి అష్టమ స్థానంలో కూజుడుంటే అది మాంగళ్య స్థానం కాబట్టి భర్తకు కానీ భార్యకు కానీ కొద్దిగా ప్రమాదాలు కానీ ఇబ్బందులు కానీ ఆకస్మిక అనుకోని సంఘటనలు కానీ జరిగే అవకాశం ఉంది అలాగే పన్నెండో స్థానంలో ఉంటే పొద్దంతా కూడా కలిసి ఉండి రాత్రి సమయంలో గొడవ పెట్టుకొని ఎడమగం పెడకంగా పడుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ స్థానాల్లో ఉన్నప్పుడు కుజదోషం ఉందని చెప్తూ ఉంటారు సో ఇద్దరు జాతకాల్లో కూడా ఒక విధంగా ఉన్న ఉన్న లేదంటే ఉండి పరిహారం అయినా కూడా ఎటువంటి సమస్యలు ఉండవు బట్ ఏదైనా కుజుని యొక్క ఇబ్బంది నుంచి మనం తొలగాలంటే సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ పూజించుకోవడం వల్ల మంగళవారం నియమంగా ఉండడం వలన చాలా వరకు ఎటువంటి అయినా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చాలా ప్రశాంతంగా హ్యాపీగా జీవితం గడుపుతారని ఆశిస్తూ స్వస్తి